Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ మంత్రి గంట ఆస్తుల వేలం. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన ప్రత్యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్న బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు హైదరాబాద్ బ్రాంచి ఈ నెల 25వ తేదీన ఆయనతో పాటు గ్రూప్ డైరెక్టర్ల ఆస్తుల వేలానికి నోటీసులు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేత వ్యవహారాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు రుణ ఎగవేతదారుల ఆస్తుల వేలానికి సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని ఇండియన్ బ్యాంక్ ఎస్ఐఎం బ్రాంచ్ లో 141.68 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. దీని సకాలంలో చెల్లించకపోవడంతో 2016 అక్టోబర్ లోనే డిమాండ్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా రుణం చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి అది 248 కోట్లకు చేరింది. దీంతో ఇండియన్ బ్యాంక్ చర్యలకు దిగింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన గంట శ్రీనివాస్ తో పాటు ఇతరులకు ఇండియన్ బ్యాంక్ వేలం నోటీసులు జారీ చేసింది. వీరిలో గంటతో పాటు పివి భాస్కర్ రావు, కేబి సుబ్రహ్మణ్యం, నార్ని అమూల్య, పరుసూరి భాస్కర్ రావు ఉన్నారు. వీరి ఆస్తులను ఈ నెల 25వ తేదీన వేలం వేసేందుకు వీలుగా ఆ నోటీసులు జారీ చేసింది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో 2016 డిసెంబర్ 27, 2017 ఫిబ్రవరి 21న పలు ఆస్తులను బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ ఆస్తుల అమ్మకానికి జారీ చేసిన ఈ టెండర్ ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తి కానుంది. అనంతరం ఈ నెల 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఆస్తుల వేలం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావును వెనకేసుకొచ్చేందుకు ఆ రెండు పత్రికలు మరో 2 ఛానళ్లు నానా హైరాణ పడుతున్నాయి. ప్రత్యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తులను ఇండియన్ బ్యాంక్ అటాచ్ చేసింది. వీటి ఆస్తులను ఈ నెల 25న వేలం వేయబోతున్నట్లు సదరు బ్యాంక్ తాజాగా ప్రకటించడంతో చంద్రబాబు అనుకూల మీడియా విచిత్రంగా వ్యవహరించింది. ఈ అంశానికి సంబంధించి ఆ మీడియా గంటా శ్రీనివాసరావు పేరు దాసేసింది. ప్రత్యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రుణాల ఎగవేత అంటూ వార్తను కవర్ చేసి చేతులు దులుపుకోగా కొన్ని ఛానళ్లు ఓ పత్రిక అయితే ఏకంగా ఈ వార్తను వదిలేశాయి. వైసీపీ నేతలపై చిన్న పెట్టే కేసు పెట్టినా దాన్ని హెడ్లైన్స్ లో చూపించడానికి ఏకపడే ఎల్లో మీడియాకు 248 కోట్ల రూపాయల కుంభకోణం మాత్రం కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తను ఆ గ్రూప్ నుంచి ఎప్పుడో తప్పుకున్నానని, తనకు ఆ గ్రూప్ తో సంబంధం లేదని ఓవైపు గంటా చెబుతున్నప్పటికీ వేలానికి వస్తున్న ఆస్తుల్లో గంటాకు చెందిన స్థిరాస్తులు కూడా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్, ప్రత్యూష ఎస్టేట్ కు చెందిన ఆస్తులను వేలం కోసం అటాచ్ చేశారు. విశాఖపట్నం పాత నగరంలోని ఆఫీస్ కాంప్లెక్స్ తో పాటు గాజువాక, చినగడలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, తూర్పు గోదావరిలోని అనకాపల్లి, కాకినాడ, తమిళనాడులో ఈ గ్రూప్ ఆస్తులు ఉన్నాయి. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ఈ వేలం నిర్వహించబోతోంది. ఈ వ్యవహారంపై గతంలో స్పందించిన గంట శ్రీనివాసరావు తాను ప్రత్యూష గ్రూప్ నుంచి ఎప్పుడో తప్పుకున్నానని, ఈ వేలంలో తనకు చెందిన ఓ ఆస్తి మాత్రమే ఉందని తెలిపారు.